ఆదిపురుషు సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ప్రపంచమంతా ఆతృతంగా ఎదురు చూస్తుంది. రోజు రోజుకి ప్రేక్షకుల అంచనాలు పెంచుకుంటూ వస్తుంది. మరికొద్ది రోజుల్లో రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మెట్లాజికల్ మూవీ ప్రేక్షకుల కోసం థియేటర్లోకి రాబోతుంది. రీసెంట్గానే ప్రసాద్ ల్యాబ్స్లోనే దీనికి సంబంధించిన ఫైనల్ అవుట్పుట్ చూసిన దిల్ రాజు మొదటి రివ్యూ ఇచ్చాడు. మూవీ చాలా అద్భుతంగా ఉంది అనుకున్న దానికంటే చాలా బాగా తెరకెక్కించారు. రామాయణంపై ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ ఇందులో సరికొత్త టెక్నాలజీతో రామాయణం చూపించారు. ఖచ్చితంగా ఆడియన్స్కి ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది అన్నారు దిల్ రాజు. ఆదిపురుషు సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ప్రపంచమంతా ఆతృతంగా ఎదురు చూస్తుంది. రోజు రోజుకి ప్రేక్షకులలో అంచనాలు పెరుగుకుంటూ వస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మెట్లాజికల్ మూవీ ప్రేక్షకుల కోసం థియేటర్లోకి రాబోతుంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రైత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ నటించారు. సఫ్ అలీ ఖాన్, సన్ సింగ్, దేవదత్ నాగ్ తదితరులు సినిమాలోకి కీలక పాత్రలో పోషించారు. మొన్నటి వరకు ఆదిపురుషు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది, కానీ చిత్ర హిట్లో ట్రైలర్ విడుదల చేసిన తర్వాత కథ మొత్తం మారిపోయింది. ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.